జప్తిసూర్ జప్తిశివనూర్ గ్రామంలో నార్సింగ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గ్రామ పెద్దలకు, అదేవిధంగా మండల్ నుంచి విచ్చేసిన, రెండు మండలాల నుంచి విచ్చేసిన శంకరంపేట మండల్, అదేవిధంగా నార్సింగ్ మండల్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు. ముఖ్యంగా ఈరోజు గమనించాలి, మంత్రికి ఏం పని లేనట్టు పూర్తి సమయం మెదక్లో కేటాయించి గల్లీ స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు. కానీ ఈసారి ప్రజలు ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున మీ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విషయానికి వస్తే ఏవో మాట్లాడుతా ఉన్నారు, నరం లేని నాలికే ఏదైనా మాట్లాడతారు. పనిచేయని వాళ్ళకి మాటలు తప్ప ఇంకోటి రావు. మేము మాటల మంచులం కాదు, చేతల మంచులం. ఒకటి గమనించాలి, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగానైతే రామాయంపేట మెదక్ కాన్స్టిట్యున్సీలో నేను కార్యక్రమాలు చేశానో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా చేయలేరు సొంత డబ్బులతోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామంలో నా కార్యక్రమాలు లేవంటే ఈ రోజు మైనంపల్లి రోహిత్ నామినేషన్ వేయడని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే ఏవి పడితే మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. మీ పేరు తీయదలుచుకోలేదు నేను. ప్రభుత్వం దిగినాక ప్రజలే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పినారో మీకు తెలుస్తుంది, మీరు రియలైజ్ అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి గ్రామంలో నా కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసే సమయంలో డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది, కానీ నా సత్తాతో నేను ఇక్కడ డెవలప్ చేశాను. ప్రతి గ్రామంలో నా బోర్లు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీరు ఏ విధంగానైతే వాళ్ళు డప్పులు పంచారో ఆ రోజే చేస్తా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల డబ్బులు ఏమైతే ప్రజల దగ్గర దోసుకున్నారో ప్రభుత్వం డబ్బులు కూడా మా డబ్బులే. అవి ఇష్టారాజ్యంగా మీరు ఇస్తారో ఇవ్వరో కుల సంఘాలకు అన్ని మాత్రం ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. మరి ఇది ఇచ్చేది ముందే ఇవ్వచ్చు కదా, ఎన్నికల మునిపి ఎందుకు? ఎన్నికలు అయిపోయినాక ఏ విధంగానైతే ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాగానే 10,000 రూపాయలు ఇస్తానని ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఇలా డబుల్ బెడ్రూమ్లు అంతే, అన్ని మొక్కుబడికే. బీసీ బంధు, అదేవిధంగా దళిత బంధు, మైనారిటీ బంధు, అన్ని మొక్కుబడికే. 100 ఇద్దరికి ఇస్తున్నారు. మేము దళిత బంధు ఇచ్చినాం, దళిత బంధు ప్రచారాన్ని తప్ప ఇంకొకటి కాదు. ఇలా అన్నిట్లో ఫెయిలియర్, ఇది గమనించాలా. మీరు ఇవాళ డబ్బులు బాగా సంపాదించి ఆ రోజు ఏ పరిస్థితులుండే ఈ రోజు ఏ పరిస్థితులు ఉన్నారో గుండె మీద చేసుకొని పరిశీలన చేసుకోవాలా. మళ్ళొకసారి ఏదైనా మాట్లాడితే అవి అన్ని మీకే తగులుతాయి రివర్స్. ఎందుకంటే చిన్న పిల్లోడు ఏ విధంగా ఉండంటే ఇలా 26 ఇయర్స్ కే ఇంత విధంగా ఈ విధంగా ఉండంటే గ్రౌండ్ లో పనిచేయగలుగుతాడు. ఏ ఇంటికి పోతే ఆ కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అంటున్నారు నీకన్నా బాగున్నాడు, ఇంటి మంచిలా అని కలిసిపోతున్నాని. ఇక్కడ ఎమ్మెల్యే అని పిలిపించుకోం మేము, రోహిత్ అని పిలిస్తే ఇంటికొచ్చి పని చేసిపోతాడు. ఆ విధంగా మా ప్రవర్తన ఉంటది. ఇవాళ మీరు అనుకుంటున్నారు నేను మెదక్ జిల్లా నిడిచిపెట్టినా కూడా మెదక్ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీలున్నా నాతో పని చేసుకొని పోయినోళ్ళే ఎప్పుడు కాదనకుండా నా కడప గారికి వచ్చింది పని చేసిన. ఇలా 10 సంవత్సరాలు ఇడిచిపెట్టినందుకు నీకు అవకాశం వచ్చింది. మరి నువ్వు ఏం ప్రూవ్ చేసుకున్నావో మీరు నీకు తెలియాలి. నీ గుడ్డ మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకో, వేస్ట్ గా టైం వేస్ట్ చేయకు. మీరు ప్రజలకేం చేసినో ప్రతి గ్రామం పోయి ఇగో ఈ గ్రామంలో ఈసీసీ రోడ్ వేసిన, ఈ గ్రామంలో కష్టంలు ఉంటే ఈయనకు హెల్ప్ చేసిన, ఇగో ఈయనకు హాస్పిటల్లో చూపించిన అని చెప్పు. కానీ మా గురించి మాట్లాడి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు తల్లి? ఆయనకు మంత్రికి ఏం పని లేదు, ఒక మెదక్ మీద పడ్డాడు. మెదక్ని ఎప్పుడైతే ఇడుస్తాడో మెదక్ బాగుపడుతుంది. ఇలా మొత్తం ఉన్న ఆఫీసులన్నీ తీసుకపోయాడు, ఉన్న ఆఫీసులన్నీ తీసుకపోయి సిద్దిపేటలో పెట్టుకున్నాడు. అవిటి గురించి ఆ మంత్రి నుంచి జవాబీమను అవి చెప్పకుండా
కొనుగోలు చేసి మా గురించి మాట్లాడే టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ప్రతి గ్రామంలో ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ గ్రామంలో పనిచేయాలి అంటే ఒక గ్రామంలో మెదక్ కాన్స్టిట్యూన్సీలు ఎన్ని గ్రామాలని అన్ని గ్రామాల నా కాంట్రిబ్యూషన్ ఉంది, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు చూపించండి ఒక గ్రామంలో చేయలేదంటే మేము ఇలా పోటీ చేయమని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎక్కడ పోయినా ఒక గాలి వచ్చేసింది, వాతావరణం వచ్చింది. అరే ఇచ్చింది సోనియా గాంధీ కానీ బాగుపడ్డారు వీళ్ళు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఈరోజు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం కోల్పోయింది, ఇచ్చినందుకే పొడగొట్టుకుంది. అయినా కూడా ఆమె మాట మీద ఉంది. మొన్న కూడా ఆరోగ్యం మంచి లేకున్నా క్యాన్సర్ ఉన్నా తీసుకొచ్చి ఆరు పథకాల గురించి చెప్పారు. ఆరు పథకాలు ప్రజలకు పోయిండ్రు, అవే కాపీ కొట్టి పథకాలు మీరు చెప్తా ఉన్నారు. ఇలా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కటి కూడా 100% ఇగో దళిత బంధు ఇచ్చినామన్నట్టు లేదు. ఒక గ్రామంలో ఇస్తారు లేకపోతే మీ సొంత కాన్స్టిట్యున్సీలలో మాత్రం బిచ్చల విడిగా ఇంటింటికి ఇస్తారు. ఇదేం న్యాయం? ఇది ప్రభుత్వం అంటేనే మా పైసలు. మేము ట్యాక్స్ కడితే ప్రతి మనిషి మీద అప్పు ఉంది 150,000. మీరు ఇచ్చేదేంది? ఇప్పుడే ఒకరు చెప్తున్నారు ఈ పార్టీలు తిరుగుతున్నందుకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా వాపస్ ఇచ్చకపోయింది అని చెక్కు. అటువంటి పరిస్థితి మీరు మీ అంత దిగజారి ప్రవర్తిస్తా ఉన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మీ ఆటలు దాగా ప్రజలు గ్రహించారు. ప్రజలు సైలెంట్ గా వస్తే ఇయ్యమని చెప్పి చెక్ తీసుకుపోయింది వాపస్. ఇది ఎంతవరకు ఇది అయిపోయినాక తప్పకుండా దీని మీద యాక్షన్ ఉంటది. ఏ విధంగా తీసుకుపోయినా వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించి కేసు బుక్ చేపించి ఇటువంటి ఎవరెవరు అక్రమ కేసులు బుక్ చేపిస్తారో ఆ పోలీసు వాళ్ళు కూడా సస్పెండ్ చేపిస్తా. మా ప్రభుత్వం వస్తుంది జాగ్రత్త బిడ్డ అని అందరికి చెప్తున్నా. ఎందుకంటే 99.9% పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఎక్కడ గాని ఈ ప్రభుత్వం మీద విరక్తి చెందిండ్రు. ఒక్కరికే ఎవరికైతే ఇప్పుడు ఏ విధంగా అయితే క్యాంప్ ఆఫీస్ లో కొంతమంది లబ్ధి పొందుతున్నారు, ఉద్యమకారులు ఆగమైపోయారు. ఇలా అన్ని పార్టీలు ఆగమైపోయినాయి, ప్రజలు ఆగమైపోయారు, ఉద్యోగ సంఘాలు ఆగమైపోయినాయి. ఇలా నమ్ముకున్న వాళ్ళు అందరు ఆగమైపోయారు. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, 0.1% ఎవరికైతే మీరు న్యాయం అంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళని బాగా ఇచ్చేసినో వాళ్ళని తెచ్చి ఇలా పెట్టి మా కార్యకర్తలను ఇతర పార్టీలను బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని హెరాస్మెంట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలు మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పనున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేతి గుర్తుకే మన ఓటు సోనియా గాంధీ.